அப்பெண்தோ பத்தெண்ணில் ஊத்தத்து வீடுயில் செத்தத்து மனூரில் அத்திரை பத்தே ஆசக்தி நிவதலின நீ கோசமு கைவல்யமம்போ కాదనుకుంటే మోక్షము పరమపదం మే సంసిద్ధము నీకు ఇచ్చు సకలము హరియే స్వస్వరూపమునే అనుభవించటాన్ని కైవల్యం అని కూడా అంటాం. అంటే కేవలం ఆత్మగా ఉండటాన్ని కైవల్యం అని కూడా అంటాం. దానికంటే గొప్పది పరమాత్మస్వరూపాన్ని అనుభవించటం అనే మోక్షం. మోక్షం కావాలి అనుకుంటే కైవల్యం కోరుకోకు. అమ్మో అంత గొప్పవాడు అందుతాడా అని అనకు. అతడు అందరితోనూ చలగి మెలగి ఉండేవాడు. ఇతరములు యందు ఆసక్తి వదిలితేనే అతడు దొరుకుతాడు. అతన్ని చేరితే చాలు, వాటంతట అవే తొలగిపోతాయి కూడా అని చెప్తున్నారు ఆళ్వారు. పత్తెలని శనం ముత్తవం నింద్రనన్ పతిరయ్యాయ్ అవన్ ముత్తిలడంగే సకలము హరియే అనుకున సకలము హరియే అనుకున సంగలములను విడచి నీవు సంగములను విడచి నీవు సేవలలోనే సేవలలోనే చక్రికి ఒదిగదవోయి చక్రికి ఒదిగదవోయి ఈ కోరిక తీర ఆశ్రయించవే మనసా ఈ కోరిక తీర ఆశ్రయించవే మనసా. స్వామి అంత సులభముగా మనకు లభిస్తాడా అంటే లభిస్తాడు. విడువదగిన వాటిని విడిచిపెట్టితే అతడే సర్వస్వం అనుకుంటే ఈ భావన శ్రీభాగవతంలో దాగి ఉన్నది. శ్రీకృష్ణుడు బలరాముడు తన ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు మాలాకారుడు అనిన శ్లోకంలో ప్రసాద పరమౌనాథౌ ప్రసాద పరమౌనాథౌ మమ గేహము పాగతౌ ధన్యోహం అర్చిష్యామి ఇత్యాహ మాల్యోపజీవిన్న. ప్రసాద పరమౌ నాథౌ అనుగ్రహము మించి ఉన్న నాథులు. అనుగ్రహం ఎక్కువగా ఉన్నది గనుకనే వారు పరత్వము కలవారే అయినను అల్పులమైన మన దగ్గరకు వచ్చారు. మనది మమ గేహముపాగతం నా ఇంటికే వచ్చారు. శ్రీవైకుంఠం నుండి దిగి అజ్ఞానము నిచ్చే ఈ భూమికి వచ్చారు, దగ్గరగా వచ్చారు. శత్రుభూయిష్టమైన ఈ మథురా దగ్గరికి విచ్చేశారు. రాజవీధిలో కాదు, ఇరుకు సందులలోని నా వంటి అల్పుని ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు అంటూ ఆ సౌలభ్యానికి ఎంతో మురిసిపోతూ అన్న మాట. ధన్యోహం ధనవంతుడనే అయినాను నేను అంటే ఆనందంతో పొంగిపోయి నిధి లభించిన వాని వలె అయినాను అన్నాడు. అర్చయ్యామి ఆరాధింతను పూలను అమ్ముకొని బ్రతికేవాడు ఇట్లా మాట్లాడటం ఆశ్చర్యం. రామాయణంలో మొట్టమొదట రావణుని దూరంగా చూడంగానే సుగ్రీవుడు ఆవేశం ఆపుకోలేక లంఘించి రావణుని మీదకు దుమికి అతని కిరీటాన్ని తీసుకువచ్చినప్పుడు
రాముడు అనిన మాట. త్వయికించే సమాపన్ని కింకార్యం సీతయా మమ, నీకేమైనా జరిగితే సీతతో నాకేమిటి పని? కొత్తగా ఆశ్రయించిన ఒక వానరం మీద ప్రేమతో నిత్యాశ్రిత అయిన సీతమ్మనే కాదనుకుండే స్వభావం అతనిది అని ఈ సంఘటన చాటుతుంది. కనుక విడువకూడని నిత్యులను విడిచిపెట్టి మన కోసమే వచ్చాడు అతడు. విడువదగిన ఇతర విషయములను విడిచిపెట్టి మనం అతన్ని చేరలేమా, ఆశ్రయించలేమా అని అడుగుతున్నారు ఆళ్వార్. ఇన్ని విషయాలు శ్రోత్రుడు కాని ఆళ్వార్లకు తెలియటం ఎంత ఆశ్చర్యమో కదా.